రాయలసీమలో లోకేష్ గారి యోగాలయం పాదయాత్ర నిన్నటితో పూర్తయింది. ఈ యోగాలయం పాదయాత్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 124 రోజులు 44 నియోజకవర్గాలు 108 మండలాలు 943 గ్రామాలకు ఉండా పాదయాత్ర చేయడం ఇది చాలా అరుదైన విషయం. గతంలో ఈ మాదిరిగా ఎవరూ చేయలేదు. ఈ పాదయాత్రలో లోకేష్ గారు అనేక మంది సామాజిక వర్గాలతో కలిసి మీటింగులు పెట్టి వాళ్ళ సమస్యలను క్షుణ్ణంగా ఆలోచించి తగిన పరిష్కారం చూపిస్తూ చివరలో రాయలసీమ డిక్లరేషన్ ఇవ్వకూడదని జరిగింది. దీంతో కుప్పంలో మొదలైన రోజులు ఏ విధంగా ప్రారంభమైందో దినదినానికి దినదినానికి వృద్ధి అయి జనము ఎక్కువగా ప్రపంచనమై కడప కర్నూలు అనంతపురం మొత్తం అన్ని జిల్లాల్లో ఒక జిల్లాకు మించి ఒక జిల్లా పెరుగుతూ నిన్న కడప జిల్లా పూర్తయ్యేసరికి మహాసముద్రంలాగా యువగలం పాదయాత్ర రాయలసీమలో పూర్తయింది. అందుకే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. యువకులు మమేకమయ్యారు. ముఖ్యంగా మైనారిటీ సోదరుల మీటింగులు ప్రతి చోట నిర్వహించడం జరిగింది. దళితులతో మమేకరణ కావడం జరిగింది. సామాజిక వర్గాల వారిగా అన్ని సమస్యలను కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడికి ఏ విధంగా అయితే క్రేజీ వచ్చిందో, రామారావు గారికి ఏ విధంగా క్రేజీ ఉండిందో అంతకు మించిన స్థాయిలో కడపలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ దీని మీద పగబట్టాడు. ఏమాత్రము ఒక్క ఇంచు కూడా నేను జరగనివ్వను యువగలం పాదయాత్రని మైకులు లాక్కున్నారు, కుర్చీలు లాక్కున్నారు, పోలీసులు ప్రయోగించారు, అడ్డుకున్నారు. అయినా మొక్కబోని దీక్షతో నారా లోకేష్ ఏమిటి అనేది ఈరోజు ఆయన పాదయాత్ర ద్వారా నిరూపితమైంది. కొంతమంది మంత్రులు మురుగుతూ ఉంటారు నారా లోకేష్ పప్పు ముద్దు అని. పప్పు కాదు, మీ పాలిట ముప్పు, మీకు నిప్పు. చివరికి వైఎస్ఆర్సిపి పార్టీని తుదముట్టించేది పూర్తి చేసేది నారా లోకేష్ మాత్రమే. తెలుగుదేశం పార్టీకి కావలసినటువంటి మంచి లక్షణాలున్న నాయకుడు, భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అని ఈ పాదయాత్ర సందర్భంగా ప్రూవ్ అయింది. ఇదే సందర్భంలో ఈ రోజు నుండి ప్రారంభమయ్యే పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రను కూడా మేము ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అక్కడ ఉత్తరాంధ్రలో ఆయన, కోస్తాంధ్రలో లోకేష్ గారు ప్రపంచమై ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయి, ఈ ప్రభుత్వానికి అంతిమ గడియలు దాపురించాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ వారాహి యాత్రను కానీ నారా లోకేష్ యువగలం యాత్ర కానీ స్వాగతిస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా కుప్పంకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు కుప్పంలో ఉంటున్నారు. ఎల్లుండి మీటింగ్ బహిరంగ సభ ఉంది. ప్రజలందరూ తెలుగుదేశం కార్యకర్తలు బహిరంగ సభకు హాజరై పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.